మనిషిని దేవుడు సృష్టిస్తే ఆయనకు పోటీగా మరమనిషిని మనిషి సృష్టించాడు. మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. ప్రస్తుతం హాస్పిటాలిటీ, వినోద రంగం, డిఫెన్స్ వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం పెరిగింది. వీటికి అదనపు హంగులు అద్దాలని శాస్త్ర ప్రపంచం భావిస్తోంది. దీనిలో భాగంగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇకపోతే యూకేకు చెందిన భారత సంతతి ఇంజనీర్ ప్రొఫెసర్ రవీందర్ దహియా నేతృత్వంలోని పరిశోధకుల బృందం నొప్పిని గ్రహించగలిగే ఎలక్ట్రానిక్ చర్మాన్ని అభివృద్ధి చేసింది. తర్వాతి తరం రోబోల తయారీలో ఇది శాస్త్రవేత్తలకు మరింత దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ప్రొఫెసర్ రవీందర్ దహియా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో జేమ్స్ వాట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చారు. ఉద్దీపనలకు ప్రతిస్పందించగల పెద్ద స్థాయి న్యూరోమార్ఫిక్ ప్రింటెడ్ ఈ స్కిన్ను ఆయన బృందం రూపొందించింది. ఈ తరహా పరిశోధనల్లో తమ ప్రయోగం ఒక ముందడుగు అని రవీందర్ చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ చర్మాన్ని తయారు చేసిన విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. అలాగే సైన్స్ రోబోటిక్స్ జర్నల్లో ప్రింటెడ్ సైనాప్టిక్ ట్రాన్సిస్టర్స్ బేస్డ్ ఎలక్ట్రానిక్ స్కిన్ ఫర్ రోబోట్స్ టు ఫీల్ అండ్ లర్న్ అనే పేరిట వీరి అధ్యయనాన్ని ప్రచురించారు. గతంలో శాస్త్రవేత్తలు టచ్ సెన్సిటివిటీ సామర్థ్యాలతో కృత్రిమ చర్మాన్ని తయారు చేయడానికి కృషి చేశారు. పరిశోధించబడిన పద్ధతుల్లో కొన్నింటిలో ఎలక్ట్రానిక్ స్కిన్ ఉపరితలం అంతటా ప్రెజర్ సెన్సార్లను ఉపయోగించారు. సెన్సార్ల నుంచి స్వీకరించిన డేటాను ప్రాసెసింగ్ కోసం కంప్యూటర్కు పంపుతారు. ఒకవేళ డేటా వాల్యూమ్ పెద్దగా ఉంటే దానిని ప్రాసెస్ చేయడానికి సమయం పడుతుంది. కానీ గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన ఎలక్ట్రానిక్ చర్మం కొత్త రూపం విభిన్నమైనది. మానవ పరిధీయ నాడీ వ్యవస్థ నుంచి ప్రేరణ పొంది దీనిని రూపొందించారు. ఈ స్కిన్ ఇన్పుట్ను స్వీకరించిన వెంటనే సిస్టమ్ కాంటాక్ట్ పాయింట్ వద్ద డేటాను ప్రాసెస్ చేసి మెదడుకు కీలక సమాచారాన్ని పంపుతుంది. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైస్గా ఒక ఆర్డర్లో ఉన్నాయి.